కేశవరాజు కుంటలోని క్రైస్ట్ చర్చిలో సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా కేశవరాజు కుంట ప్రాంతంలో నివాసముంటున్న పేద వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా క్రీస్తు విశ్వాసులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు, దైవ వాక్యాన్ని వినిపించారు. ఈ కార్యక్రమంలో BOUIDD ఈ బాబురావు, ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ జిల్లా అధ్యక్షులు విప్లవి, వైస్ ప్రెసిడెంట్ లీలావతి, ఇంకా పలువురు కౌన్సిల్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ మరియు కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ ఒంగోలు వారు ఈరోజు వృద్ధులైన వారికి, వీధులైన వారికి దుప్పట్లు పంపిణీ మరియు అన్నదాన కార్యక్రమం చేపట్టారండి. ఈ కార్యక్రమం చేయడానికి గల ముఖ్య కారణం శ్రీ జయశాలి పిడి సుందరరావు గారి జన్మదిన సందర్భంగా మేము చేస్తున్నామండి. ఆయన నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించుకొని యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలను కేవలం చెప్పుట మాత్రమే కాకుండా వాటిని పాటించి మాకు చూపించారండి. అదేవిధంగా మేము చేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఎలాగైతే ప్రేమిస్తున్నారో మీ సహోదరులందరినీ. ఈనాడు బైబుల్లో ఎన్నో గొప్ప గొప్ప సంగతులు ఉన్నా కానీ వాటిని మరుగు చేసి చాలామంది క్రైస్తవులు వాటిని దుర్వినియోగం చేస్తున్నారు, వాళ్ళకు వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు కానీ మరి ఇతరులకు సహాయం చేయాలని కానీ ఎవరు ఊహించారు. అలాంటి కార్యక్రమాలు చేయట్లేదు కానీ ఇలాంటి గొప్ప కార్యక్రమాలు చేయాలి, అలా చేస్తేనే మనం నిజ క్రైస్తవులుగా ఉంటాము అని మాకు నేర్పించిన వ్యక్తి మా యొక్క ఆత్మీయ తండ్రి గారైన జయశాలి గారు శ్రీ పివి సుందరరావు గారు. ఆయనకి మనందరి ఈ సంఘం తరపు నుంచి జియూబి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నగరంలోని బదిరుల పాఠశాలలో సేవా కార్యక్రమం నిర్వహించారు. జి ఉదయ భాను వర్ధంతి సందర్భంగా విద్యార్థులకు పండ్లు, బ్రెడ్స్ పంపిణీ చేశారు.